పక్కన ఉన్నాడు మీ ప్రత్యర్థి వెనకాల కేటీఆర్ ఉండి నడిపించాడు ఈ వ్యవహారం అంటారు అది కేటీఆర్ గారిని అడిగితే కరెక్ట్ చెప్పొచ్చు మీరు కూడా కొన్ని సభల్లో సమావేశాల్లో చెప్పారు తుమ్మల గారు 2016 లో 1 by 1 రోజు 2016 లో 45,000 మెజారిటీ తోటి మీరు గెలిచారు 2018 దగ్గరికి వచ్చేటప్పటికి 7,000 ఓట్ల గ్యాప్ తో మీరు ఓడిపోయారు మంత్రిగా ఉండి నేను చాలా అభివృద్ధి చేశాను జిల్లా వ్యాప్తంగా అని మీరు చెప్తా ఉన్నారు కానీ రిజల్ట్ ఎందుకు వచ్చింది అదే విధంగా కేవలం మీరు మాత్రమే ఓడిపోవడం మీరు స్వయంగా ఓడిపోవడమే కాకుండా జిల్లాలో కూడా కేవలం ఒక స్థానానికే టెరెస్ పైన అర్థమైంది నాకు నేను గెలిచింది 45,000 కదా అక్కడ సిపిఐకి 15-20,000 ఉన్నాయి ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలో సిపిఎంకి 15-20,000 ఉన్నాయి తెలుగుదేశానికి కూడా లీడర్లు నా ఎమ్మటి వచ్చినా కూడా ఓట్లు ఒక 10-15,000 అక్కడ మిగిలిపోయింది ఎమ్మెల్యే పార్టీకి 7,000 ఉన్నాయి ఎమ్మెల్యే పార్టీకి ఏమో టీఆర్ఎస్ మీద కోపం ఉంది సిపిఎం సిపిఐకి ఏమో మళ్ళీ తుమ్మలు ఇక్కడ గెలిస్తే వాళ్ళకి మిగిలింది ఒక పాలేరులోని ఆ 15,000 అవి కూడా భవిష్యత్తులో ఉండవు తుమ్మలు గెలిచిన కాడల్లా తుమ్మలు ఉన్న కాడల్లా కమ్యూనిస్ట్ పార్టీలకి నేను నా అభివృద్ధితోటి వాటి యొక్క బలం తగ్గిపోతూ ఉంది మిగిలిన పాలేరులో కూడా ఇది అయిపోతే ఈసారి ఆయన గెలిస్తే మా కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రమాదం రావచ్చు అని వాళ్ళ భావన ఉంది అందుకని వాళ్ళ అభ్యర్థికి నా బై ఎలక్షన్లో 25,000-20,000 వస్తే మొన్న పెట్టిన అభ్యర్థికి 5,000 వచ్చినాయి అదే సిపిఎం ఎంఎల్ పార్టీ అభ్యర్థికి 7,000 ఓట్లు ఉంటే 500 ఓట్లు వచ్చినాయి సిపిఐ అలయన్స్ విత్ కాంగ్రెస్ తెలుగుదేశం కూడా ఆ రోజు అలయన్స్ ఉంది కాంగ్రెస్ తోటి వీళ్ళందరి ఓట్లు 50-60,000 ఉంటాయి అయి నాకు ఆ ఎన్నికల్లో నాకు వ్యతిరేకం అయినా గెలుస్తాననే ఉద్దేశంతో నేను మిగతా సీట్లు గెలిపించడానికి నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతుంటే ట్రక్ ఒకటి వచ్చింది సింబల్ కేవలం 300 తోటి డిఫీట్ అయ్యా ఇంతకుముందు అడిగిన దానికి మీరేమో ఆయన్ని మంత్రి చేసిన కేసీఆర్ని మంత్రి చేసిందే నేను అంటారు నెక్స్ట్ మీరు శాఖను కూడా మీరే ఖాళీగా ఉన్నటువంటి మిమ్మల్ని మంత్రి చేశానని తను చెప్తారు ఏం జరిగింది అంటే ఇప్పుడు సార్ జీరో దానికి సమాధానం చెప్పలేదు నేను మేమిద్దరం స్నేహితులు అండి 83లో ఓడిపోయాం ఇద్దరం మదన్ మోహన్ మీద ఇట్లా 85లో గెలిచాం ఇద్దరం మేము స్నేహితులు నాకు బాగా దగ్గర ఎట్లా దగ్గర అంటే ఆ జిల్లా మంత్రి కరణం రామచంద్రరావు గారు నా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్పుడు ప్రతి ఇన్ఛార్జ్ మినిస్టరు ప్రతి జిల్లాకి నెలకు 3 సార్లు నెలకు 1 సారి వెళ్ళాలి 3 రోజులు ఉండాలి అక్కడే ఉండి ఒకరోజు పార్టీ కార్యక్రమాలు 2వ రోజు అభివృద్ధి కార్యక్రమాలు 3వ రోజు ప్లానింగ్ బోర్డు అట్లా ఉండేది ఎన్టీఆర్ సిస్టమ్ అప్పుడు కరణం గారితో మా కేసీఆర్ రావటం వల్ల మేమిద్దరం ఓడిపోయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి స్నేహం కుదిరింది 85లో ఇద్దరం గెలిచాం 89 దాకా ఎన్టీఆర్ రిజ్యూమ్ జరిగింది తర్వాత మళ్ళీ 94లో ఇద్దరం గెలిచాం 95లో ఎపిసోడ్ జరిగింది ఎన్టీఆర్ది తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేసే దాంట్లో కేసీఆర్ నేను కూడా భాగస్వామ్యం ఆ ఇష్యూలు కాబట్టి ఆయనకు కూడా ఇవ్వాలనేది నా ప్రతిపాదన ఆయన ఇన్ టైమ్ ఇంకోర్స్ ఆఫ్ టైం ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చింది వచ్చిన రోజు ఏమైందంటే గబుకున పోర్ట్ఫోలియోలు రాసేటప్పుడు ఫారెస్ట్ రాశారు రాస్తేనే ఆయనకి ఎట్ట తెలిసిందో తెలిసి అంటనే తుమ్మల గోపాలని మీరు పొద్దున్నే వెళ్ళి నాకు ఫారెస్ట్ వద్దు అని అంటే మళ్ళీ సీఎంకి చెప్పి ట్రాన్స్పోర్ట్ పెట్టించు